Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ లైన్లోకి వచ్చేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్లు. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలైన రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అనిల్ కుమార్ యాదవ్ ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఈ నేతలు కొన్నాళ్ల పాటు మీడియాకు ముఖం చూపించరని, ప్రజల ముందుకు రారని అంతా భావించారు. వీరిలో కొందరు నేతలైతే రాష్ట్రంలోనే లేరని, రాష్ట్రం విడిచిపోయారనే ఊహాగానాలు నడిచాయి. అయితే ఓటమి భారం నుంచి వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలు త్వరగానే కోలుకున్నట్లు కనిపిస్తోంది. మీడియా ముందుకొచ్చి ఈ నేతలంతా మళ్ళీ తమ నోటికి పని చెప్పారు. ఋషికొండలో భవనాలపై మాట్లాడిన రోజా అవి పర్యాటక భవనాలని తేల్చి చెప్పారు. ఋషికొండ భవనాలపై టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అంతేకాకుండా ఆడదాం ఆంధ్ర జరిగిందే 100 కోట్లతో అని, 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పడం సిల్లీగా ఉందని అన్నారు. ఇక సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు అయితే ఏకంగా పోలవరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును తమ హయాంలోనే 100% పూర్తి చేశామని ఆయన బోర్డులపై బొమ్మలు గీస్తూ మీడియా ప్రతినిధులకు వివరించారు. పోలవరం ఇలా తయారు కావడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. అలాగే గుడివాడ నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమి చవి చూసిన కొడాలి నాని కూడా ఋషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలని తేల్చి చెప్పారు. అవి జగన్ కోసం కట్టుకునేవి కాదన్నారు. జగన్ నివాస భవనాలు కాదని, ప్రభుత్వ భవనాలని, వాటిని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవచ్చునని అన్నారు. తనను కొత్త ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చని, తనను ఏదో చేసినంత మాత్రాన వైసీపీకి ఏమీ కాదని తేల్చి చెప్పారు. అలాగే జగన్ వెంట్రక కూడా ఎవరు పేకలేరని ఎప్పటిలానే కొడాలి నాని ఫైర్ అయ్యారు. అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కూడా ఋషికొండ భవనాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై అందరికంటే ముందు స్పందించారు. రాష్ట్రపతి, ప్రధాని వంటి వారు విశాఖపట్నం వస్తే మంచి భవనాలు లేవని, వారు వస్తే ఉండడానికే తాము వాటిని నిర్మించామని చెప్పారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ఋషికొండలో భవనాలు నిర్మించామని తెలిపారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ ఎన్నికలలో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాననే సవాల్పై మాట్లాడారు. తన సవాల్కు టీడీపీ నేతలు ఎవరూ స్పందించలేదన్నారు. ఎవరైనా స్పందించి తన సవాల్ను స్వీకరించి ఉంటే తన మాటపై నిలబడేవాడినని అన్నారు. టీడీపీ గెలిచినంత మాత్రాన ఏమీ అయిపోలేదని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీస్తామని హెచ్చరించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. మొత్తానికి టీడీపీ, జనసేన శ్రేణులు ప్రజల అంచనాలకు భిన్నంగా ఘోరంగా ఓడిపోయిన కొద్ది రోజులకే వైసీపీ ఫైర్ బ్రాండ్లు మీడియా ముందుకు వచ్చేయడం, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం విశేషమని చెప్పాలి. కొన్నాళ్ల పాటు వీరెవరూ కనపడకుండా పోతారని అందరూ అంచనా వేయగా, దానిని తోసిపుచ్చి ఈ ఫైర్ బ్రాండ్ నేతలంతా మీడియా ముందుకు వచ్చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.